రెండు రోజుల నుంచి కొత్తపల్లె వెతుకున్నాడు. జైలు కోయించినోన్ దగ్గర నేను పనిచేస్తానా, జైలు కోయించినోడు అధ్యక్షుడైతే ఆయన దగ్గర నేను ఎట్లా పనిచేస్తాను? నేను ఆ సన్నాసిని ఒక మాట అడుగుతున్నా, 2014 కంటే ముందు నా మీద ఒక కేసు అని ఉందా? 2014 తర్వాత కేసీఆర్ అవినీతి మీద, అక్రమాల మీద, కుటుంబ పాలన మీద, దోపిడీ మీద నిరంతరం కొట్లాడిన, అలుపెరగని పోరాటం చేసిన కాబట్టి 120 కేసులు పెట్టిండ్రు నా మీద. నేను వాడికి చెప్పిన 120 కాదురా 1000 కేసులు పెట్టినా నిన్ను ఓడించే వరకు, గద్దె దించే వరకు, 100 మీటర్ల గోతి తీసి పాతే వరకు, కాంగ్రెస్ పార్టీని గెలిపించే వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాను. నా మీద కేసులు ఉన్నాయి, నేను జైలుకు పోయి వచ్చిన, నాతో పనిచేసుడు నీకు ఇష్టం లేదు బాగానే ఉంది, కానీ నువ్వు అమిత్ షా దగ్గరికి పోయి వచ్చినావు కదా. నేను 30 రోజులు జైల్లో ఉంటే అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు. అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు గుజరాత్ జైల్లో. 2 ఏళ్ళు తడిపారున్నది గుజరాత్లో కాలు పెట్టొద్దని. స్వతంత్ర పోరాటం చేసేదని కాదు, అక్కడ హత్యలు చేయించిండని మర్డర్ కేసులో 90 రోజులు జైల్లో ఉన్నాడు. 2 ఏళ్ళు గుజరాత్ నుంచి తడిపారున్నది. 90 రోజులు జైల్లో ఉన్నని పక్కన వాడు పెట్టే గడ్డి మాత్రం నీకు తీయగుంది, వాడు పెట్టే గడ్డి తింటావు. కానీ ఇక్కడ కేసీఆర్ మీద కొట్లాడిన, నా మీద అక్రమ కేసులు వస్తే నా పక్కన నించోవడానికే నీకు నొప్పి లేచిందా అని అడుగుతున్నా రాజగోపాల్ రెడ్డి. నేను ఇవాళ నేను ఒక్కటే మాట్లాడగదలుచుకున్నా, నేను కన్న మా మీద కోపం ఉండొచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నీకు నచ్చకపోవచ్చు, దామోదర్ రెడ్డి నువ్వు మెచ్చకపోవచ్చు, కానీ నీకు ఓట్లు వేసిన కార్యకర్తలకు అన్యాయం చేసే అధికారం నీకు ఎవడిచ్చిందని నేను అడుగుతున్నా. నువ్వు ఎన్నడన్నా చక్కగా ఉన్నావా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే ఆయన తిడుతువి, బట్టి విక్రమార్క సీఎల్పై అయితే ఈయన తిడుతువి, నన్ను పీజీ అయితే నన్ను తిడుతువి. మేమేం అనలే, ఎందుకంటే ఏదో వీళ్ళు జర తిక్కలోలు కదా తిక్క తిక్క మాట్లాడతారని ఊరుకున్నా. మీరు కూడా అంటేనే ఉంటారు, జర తిక్కలోలు సార్ పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మాట్లాడతారు, ఏమనుకోకసారి అని. ఎన్నిసార్లు చెప్పారు? అవునా? పో ఉదయం ముందు సమయం ఉంటుందా? అయినా ఊరుకున్నాం, ఎందుకనంటే వీళ్ళ తత్వమే ఇంత అని ఊరుకున్నాం. కుక్కతో ఒక వంకరెట్లను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్లనే అని ఊరుకున్నాం, అంతేనా? మరి ఇవాళ సోనియా గాంధీనే మోసం చేసిండా, ఎట్లా క్షమించమంటారు మీరు చెప్పండి. దుబ్బాక హుజూరాబాద్లో బీజేపీ గెలిచింది, హుజూర్ నగర్ నాగార్జునసాగర్లో టీఆర్ఎస్ గెలిచింది. ఏమైనా అక్కడ పరిస్థితులు మారా? ఏమైనా అక్కడ పాలన మారిందా? ఆ ప్రాంతంలో అదనంగా ఏమైనా నిధులు వచ్చినాయా? ఇవాళ ఈ మునుగోడులో వాడు గెలిచిన, ఈడు గెలిచిన, దుబ్బాకనో, హుజూరాబాదో, హుజూర్ నగర్ లేకపోతే నాగార్జున సాగర్ కంటే ఇక్కడ ఏమి ఎక్కువ ఎలగబెట్టారని నేను అడుగుతున్నా. 2 వాడికిస్తుంది, 2 వీడిస్తుంది, అయినా మన బతుకులు మారకపోయాయి. వాళ్ళిద్దరిని వానికి 2 2 తగిలబెట్టిన మన బతుకులలో వెలుగులు రాపాయి. కాబట్టే ఇవాళ ఆలోచన చేయండి మిత్రులారా, ఇంత వానలు నించున్న మీరు ఇంటికి వెళ్ళండి, ప్రశాంతంగా ఆలోచన చేయండి. నిన్ను ఆయన చెప్తుండి, నీ అమ్మ ఏందో అనుకొని బీజేపీ పోయినారా నాయన? బీజేపీలో కూడా పొద్దుగాల బండ్ల పెట్రోల్ వేయాల్సి వస్తుంది, సాయంత్రం బండ్కి విస్కీ వేయాల్సి ఉంది, ఇదేం పాటి. సో ఈ పరిస్థితి, పొద్దున పెట్రోల్ పోయించే పరిస్థితి లేదు, రాత్రికి విస్కీ ఓపించే పరిస్థితి మనకు లేదు. ఉన్నదల్లా మన కార్యకర్తలు ప్రజల మీద నమ్మకం, విశ్వాసం. ప్రజలకేమన్నా చేయాలన్న ఆలోచన ఉన్నా ప్రయోజనం లేదు. కేవలం పైసలు ఇచ్చేటోళ్ళకు, మందు దాగిచ్చేటోళ్ళకు, లేకపోతే పార్టీ పిరాయించేటోళ్ళకే విలువ అని అంటే కమ్యూనిస్టు గడ్డ మీద, కాంగ్రెస్ గడ్డ మీద కూడా ఇట్లాంటి తీర్పులు వచ్చినాయంటే ఇక ప్రజాస్వామ్యం బతకదు.